మీరు సినిమాలో హీరో అని చెప్పిన కథలో అనుకునే వాళ్ళు సినిమాలో కూడా మీరు జీరో అయిపోయారు ఈ మధ్యకాలంలో చూసుకోండి కావాలంటే సినిమాలో జీరో అయిపోయారు రాజకీయాల్లో జీరో అయిపోయారు మీరు మా జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు దయచేసి మీరు ఈ విమర్శలు మానుకోవాలా జగన్ మోహన్ రెడ్డి గారిని గాని ముఖ్యమంత్రి గారిని గనక ఏకవచనంతో పిలిస్తే మాత్రం ఇది మర్యాదైన పద్ధతి కాదు మేమందరం ఒక్కడే చెప్పదలుచుకున్నాం ఈ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి 175 నియోజకవర్గాల్లో గెలిచే సత్తా మా ముఖ్యమంత్రి గారికి మాత్రమే ఉంది నీకు గాని చంద్రబాబు నాయుడికి గాని పవన్ కళ్యాణ్ గాని నారా లోకేష్ గాని సత్తా ఉంటే మేము పోటీ చేస్తాం 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం అని చెప్పి సత్తా ఉంటే చెప్పమని చెప్పండి జనమల ముందు చెప్పమని చెప్పండి పేడ్ వర్కర్స్ తో ఈవినింగ్ వాక్ చేసే వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం మీద కామెంట్ చేస్తుంటే జోకర్ కింద జనాలు లెక్కేస్తారు తప్ప నారా లోకేష్ పాదయాత్రను గాని వారాహ యాత్ర చేసే పవన్ కళ్యాణ్ గాని ఉదయయాత్ర చేసే చంద్రబాబు గాని రాష్ట్ర ప్రజలు పట్టించుకోవట్లేదని చెప్పని మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను మీరు సినిమాల్లో హీరో అని చెప్పిన కథలో అనుకునే వాళ్ళు సినిమాల్లో కూడా మీరు జీరో అయిపోయారు ఈ మధ్యకాలంలో చూసుకోండి కావాలంటే సినిమాల్లో జీరో అయిపోయారు రాజకీయాల్లో జీరో అయిపోయారు మీరు మా జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు దయచేసి మీరు ఈ విమర్శలు మానుకోవాలా జగన్ మోహన్ రెడ్డి గారిని గాని ముఖ్యమంత్రి గారిని గనక ఏకవచనంతో పిలిస్తే మాత్రం ఇది మర్యాదైన పద్ధతి కాదు మేమందరం ఒక్కడే చెప్పదలుచుకున్నాం ఈ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి 175 నియోజకవర్గాల్లో గెలిచే సత్తా మా ముఖ్యమంత్రి గారికి మాత్రమే ఉంది నీకు గాని చంద్రబాబు నాయుడికి గాని పవన్ కళ్యాణ్ గాని నారా లోకేష్ గాని సత్తా ఉంటే మేము పోటీ చేస్తాం 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం అని చెప్పి సత్తా ఉంటే చెప్పమని చెప్పండి జనమల ముందు చెప్పమని చెప్పండి పేడ్ వర్కర్స్ తో ఈవినింగ్ వాక్ చేసే వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం మీద కామెంట్ చేస్తుంటే జోకర్ కింద జనాలు లెక్కేస్తారు తప్ప నారా లోకేష్ పాదయాత్రను గాని వారాహ యాత్ర చేసే పవన్ కళ్యాణ్ గాని ఉదయయాత్ర చేసే చంద్రబాబు గాని రాష్ట్ర ప్రజలు పట్టించుకోవట్లేదని చెప్పని మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను మీరు సినిమాల్లో హీరో అని చెప్పిన కథలో అనుకునే వాళ్ళు సినిమాల్లో కూడా మీరు జీరో అయిపోయారు ఈ మధ్యకాలంలో చూసుకోండి కావాలంటే సినిమాల్లో జీరో అయిపోయారు రాజకీయాల్లో జీరో అయిపోయారు మీరు మా జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు దయచేసి మీరు ఈ విమర్శలు మానుకోవాలా జగన్ మోహన్ రెడ్డి గారిని గాని ముఖ్యమంత్రి గారిని గనక ఏకవచనంతో పిలిస్తే మాత్రం ఇది మర్యాదైన పద్ధతి కాదు మేమందరం ఒక్కడే చెప్పదలుచుకున్నాం ఈ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి 175 నియోజకవర్గాల్లో గెలిచే సత్తా మా ముఖ్యమంత్రి గారికి మాత్రమే ఉంది నీకు గాని చంద్రబాబు నాయుడికి గాని పవన్ కళ్యాణ్ గాని నారా లోకేష్ గాని సత్తా ఉంటే మేము పోటీ చేస్తాం 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం అని చెప్పి సత్తా ఉంటే చెప్పమని చెప్పండి జనమల ముందు చెప్పమని చెప్పండి పేడ్ వర్కర్స్ తో ఈవినింగ్ వాక్ చేసే వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం మీద కామెంట్ చేస్తుంటే జోకర్ కింద జనాలు లెక్కేస్తారు తప్ప నారా లోకేష్ పాదయాత్రను గాని వారాహ యాత్ర చేసే పవన్ కళ్యాణ్ గాని ఉదయయాత్ర చేసే చంద్రబాబు గాని రాష్ట్ర ప్రజలు పట్టించుకోవట్లేదని చెప్పని మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను.